పునరుద్ధానుడైన సజీవుడైన మరణము గెలిచిన యేసుక్రీస్తునామన అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రాలు గడిచిన పునరుద్ధాన దినము నుండి ఏ పునరుద్ధాన దినము వరకు మనల్ని సజీవు లెక్కలో లెక్కించి మనల్ని కాపాడి మనల్ని పోషించి మనకు తోడుగా ఉన్న దేవుడు ఏసుక్రీస్తు ప్రభువుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక ఆ గొప్ప దేవుడు ఆ సజీవుడు ఈ పునరుద్ధాన దినమున మనకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము డెబ్బై తొమ్మిదవ కీర్తన డెబ్బై వచనం తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించాను దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తన ఆసాపు గారు వ్రాసిన కీర్తన నూట యాభై కీర్తనలలో ఈ డెబ్బై ఎనిమిదవ కీర్తన కాస్తంత పెద్ద కీర్తనే ఆసాపు గారు ఈ కీర్తన మొదటి వచనం నుంచి రాస్తూ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసత్వముగా ఉన్న దగ్గర నుంచి మొదలుపెట్టి తన ప్రజలను ఏ విధంగా ఆ బానిసత్వం నుండి ఆ నుండి దేవుడు విడిపించాడో వారి ఎదుట దేవుడు అడుగడుగున ఎన్ని అద్భుతాలు జరిగించారు ఆ అరణ్య ప్రయాణంలో ఏ ఏ కార్యముల ద్వారా దేవుడు తన ప్రజలకు సహాయం చేశారో ఆయన వివరిస్తూ ఈ కీర్తన వ్రాయబడింది అయితే ఆఖరి వచ్చిన వచ్చేసరికి ఈ డెబ్బయ వచ్చిన వచ్చేసరికి గొర్రెలు కాసుకుంటున్న దావీదును ఆయన కోరుకున్నాడు దేవునికి స్తోత్రం ఇది మనకు చాలా ధైర్యాన్నిచ్చే మాట మన దేవుడు మనల్ని కోరుకున్న దేవుడు మన దేవుడు మనల్ని ఇష్టపడుతున్న దేవుడు మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక పరమును విడిచి ఈ భూలోకానికి వచ్చి మన కొరకు పాపులమైన మన కొరకు పాపం నుంచి విడుదల ఇవ్వటానికి తన ప్రాణాన్ని పనంగా పెట్టిన దేవుడు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తం చెందించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రియ సహోదరుడా ఈ పునరుద్ధాన దినాన్న నీతో చెప్తున్నాడు నేను ఆయన నిన్ను ఇష్టపడుతున్నారాయన నిన్ను ప్రేమిస్తున్నారాయన నీ జీవితంలో ఎవరు నిన్ను కోరుకోకపోయినా ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా ఎవరికి నువ్వు అక్కరలేకపోయినా నువ్వు ఇష్టపడిన వారే నిన్ను కష్టపెడుతున్నా నిన్ను అవమానిస్తున్నా నిందల పాలు చేస్తున్నా ఈ పునరుద్ధాన దినంలో దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను కోరుకున్నాను నేను నిన్ను ఇష్టపడుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుని సన్నిధికి ఈ పునరుద్ధాన దినంలో మనం వెళ్ళినట్లయితే నిన్ను కోరుకున్న దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ప్రేమ నీ పట్ల వ్యక్తపరచడానికి ఆయనకు నీ పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియచేయటానికి ఆయన త్వరపడుతున్నారు గురులు కాసుకున్న దావీదును దేవుడు పిలిచి మహారాజుగా చేశాడు ఆయన దావీదును ఆయన కోరుకున్నాడు దావీదును ఆయన ఇష్టపడ్డారు నీవు కూడా నీవు కూడా ఆయన మార్గంలోనికి రావటానికి ఇష్టపడితే నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను ఇష్టపడుతున్న దేవుడు నిన్ను ఆయన ఒక అద్భుతంగా మార్చి నీ ద్వారా అనేక ఆశ్చర్య కార్యములు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు నువ్వు ఈ సమయంలో ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఈ పునరుద్ధాన దినమున ప్రభువు దినమున దేవుని సన్నిధికి వెళ్ళు దేవుడు నీతోనే మాట్లాడతారు ఆయన నీ ఎడలున్న ఉన్న ఆ గొప్ప కార్యాలేంటో ఆ తలంపులేంటో నీకు తెలియచేసి నిన్ను నిలువబెట్టి నిన్ను విస్తరింపచేసి నిన్ను ఆశీర్వదించి అనేకుల ఎదుట నా దేవుడు నన్ను కోరుకున్నాడని సాక్ష్యం చెప్పగలిగిన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి నిన్ను ప్రేమిస్తున్నారు దైవ దైవజనాంగమా దేవుని యందు ప్రేమైన వర్లారా ఈ పునరుద్ధాన దినాన్న అక్కడక్కడ ఉండకుండా దేవుని ఆలయానికి వెళ్దాం ఆ ప్రేమ కలిగిన దేవుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు దావేదను కోరుకున్న దేవుడు నిన్ను కోరుకున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని దేవుని యొక్క హృదయ వాంఛ దేవుడు నిన్ను కోరుకున్నాడు నా ప్రీడ నా సహోదరి దేవుని దగ్గరికి వెళ్దాం దేవుని మాటలు విందాం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం దావీదును కోరుకున్న దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుణ్ణి మహిమ పొరుద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ఆమేన్ ఆమెన్